ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్ మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. ఐడియా ఉందా? శంకర్ ప్యాలెస్, శంకర్ విలాస్, మా చెల్లెమ్మ అంటుంది శంకర్ విలాస్. శంకర్ విలాస్ని పాప ఆ తల్లి చెప్పిన రంగనాయకమ్మ, ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయింది, ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది. అదే ఆ మహాతల్లికి శాపంగా మారింది. నెక్స్ట్ డే ఆవిడని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఎరిగా కోర్టు తీసుకుపోతే 41A నోటీస్ ఇమ్మని చెప్పారు. ఆ రోజు మేము కూడా సహకరించాం. అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు. ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్ జరగనీయకుండా చేయడానికి ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకత ఉంటారో లేకుంటే కావాలని అందరిని ఎగబెట్టి ఆవిడ మీద దాడికి పంపించారు. దాడికి పంపిస్తే ఇంకా విధి లేని పరిస్థితిలో ఆ శంకర్ విలాస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ మహాతల్లి పక్కనే చిన్న వ్యాపారం చేసుకుందామని జీవనోపాధి కోసం పక్కకి వెళ్ళింది. అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నారు. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు అన్నారు ఇవ్వకూడదని చెప్పి, అందరూ చెప్పి ఇవ్వకుండా చేసేసారు. అంటే సొంత వ్యాపారం పోయింది, వ్యాపారం చేసే అవకాశం లేదు. కడుపు కోసం గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, రేపు మన గతి ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏం కర్మ అని అడుగుతున్నా, ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా మీరు? లేకపోతే నాకు అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తి పైన రౌడీలు వచ్చి పడిపోతారా మీరు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కాదు, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన, విశ్వాసం మీరందరూ నమ్మతారని. ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది, మాటకు విలువ ఉంటుంది. మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా, పెట్టిన తర్వాతనే మీ ఓటు అడుగుతా, ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటే వేయద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడేమంటున్నాడు, మద్యపాన నిషేధం దేవుడి కరుగు కానీ అన్ని నాసిరకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలి, అంతమంది చంపేశాడు, ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు. దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు, అన్ని స్పెషల్ బ్రాండ్లు, అవునా కాదా? భూమ్ భూములు ఉన్నాయి, అలాంటి బ్రాండ్లు తెచ్చాడు. ఇప్పుడేం చేశాడు, 25 ఏళ్ళు లిక్కర పైన అప్పు తెచ్చాడు. తెచ్చాడా లేదా? అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజు తాకపోతే మీ ఏమో గుర్తుపెట్టుకోండి, మీ భర్తలు తాకపోతే, మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఏం చేసే పని? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడపిల్లల మంగళ సూత్రాలని తెంచేసే ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు, కానీ చాలా బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఎంత ఇదంటే మనం అందరం ఆయనకు బానిసలం. ఎవరెక్కడా మాట్లాడకూడదు, ఆయన చెప్పింది వేదం. మీరు చూడండి, మొన్న ఆయనకి బర్త్డే జరిగింది, నేను కూడా ఒక ట్వీట్ పెట్టాను లేదా? నేను కూడా అభినందన తెలియజేశా. నా పోరాటం వ్యక్తులపైన కాదు, సమస్యలపైన నా పోరాటం. అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తులపైన నా జీవితంలో ఎప్పుడూ పోరాటం చేయలేదు, కానీ సమస్యలపైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు.
అలాంటిది పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు. ఏమి పెద్ద పుట్టావు, ఓకే, పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలా? ఓకే, నువ్వు పండగ చేసుకో, మీ ఇంట్లో బాధ లేదు. నీకోసరం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి, ఫుల్ పేజీ. ఎవరు? అది కూడా మీ డబ్బులే. ఈయన బర్త్డే, మీ అందరి ప్రజల ధనం 100 కోట్ల రూపాయలు ఫటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది. ఇది నీతి, ఒప్పుకుంటారు కదా మీరు? ఒప్పుకోరా? అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు, టీవీనే లేదు, ఇల్లే లేదు, డబ్బులే లేవు, నేను నిరుపేదని. ఇది ఆయన చెప్పే డైలాగులు అన్నీ మీరు విన్నారు కదా. పెత్తందారులకి పేదలకి పోరాటం. నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా. వాస్తవం నేను ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూడా ఉండకూడదని దానిపైన కూడా దాడి చేసే పరిస్థితికి వచ్చారు, అటాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో? విలువల లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే, బయట వస్తే మా మీద ఒక కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు. కేసులు పెడతారని మీరు బయట రాకపోతే, నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరు మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసమో ఇంకొకరికి కాదని చెప్పిన మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా? మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా? ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా జీవితంలో మళ్ళా పదవి ముఖ్యం కాదు. ఇటీవల కాలంలో మీరు చూశారు ప్రపంచం మొత్తం 70-80 దేశాల్లో బ్రహ్మాండంగా స్పందించారంటే ఇది నేను ఎప్పుడు మర్చిపోలేని సంఘటనలు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తెలుగు జాతి 1 జాతిగా ప్రపంచంలో ఉండాలనేది ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను ఆ రోజు విజన్ 2020 తయారు చేశా. ఈరోజు మీరు హైదరాబాద్ పోయి చూడండి. ఈరోజు హైదరాబాద్లో చూస్తే ఆ రోజు నేను ఏదైతే ఆశించానో అవన్నీ జరిగాయి. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తారు, మీ కుటుంబానికి పేరు తీసుకొస్తారని చెప్పాను. నా మీద నమ్మకం ఉండి చదివించిన వారంతా ప్రపంచం మొత్తం వెళ్ళారు, బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేశారు, తిరిగి మీకు డబ్బులు పంపిస్తున్నారు. మీరు కూడా గర్వపడే విధంగా చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించేది ఎవరంటే ఇండియన్స్, భారతదేశం వాళ్ళు. అందులో వాళ్ళకంటే ముందుండేది తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. 25 ఏళ్ళకు మనం ఫౌండేషన్ వేశాను. ఇప్పుడు నేను కోరుకునేది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, 5 కోట్ల మంది తెలంగాణ వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు. ఆ రోజు నేను చూపించిన దారి, ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారు, దానికి గర్వపడుతున్నా. ఇక్కడేమైంది, అమరావతి మొత్తం పోయిందా లేదా? 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి,
విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా 3 నెలలు ఇంటికి పోతాడు. ఇప్పుడు విశాఖపట్నానికి రాజధాని మార్చేస్తాడంట. నిన్న కూడా కోట్లు చీవాట్లు పెట్టి ప్రభుత్వ ఆఫీసులు ఏది కూడా షిఫ్ట్ చేయడానికి వీలు లేదని వాతలు పెట్టే పరిస్థితి వస్తే సిగ్గులేని ప్రభుత్వం ఇంకా మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ బోడిగుండు కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఒకటి కాదు, ఇలాంటివి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మనందరం కలుద్దాం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈరోజు చాలామంది ఎరుగుబడిన వర్గాలు వచ్చారు, వారందరినీ మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు వస్తున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీ కానీ అందరం కలవాల్సిన అవసరం ఉంది. ఎస్టీలు కానీ కలవాల్సిన అవసరం ఉంది. కలవడం కాదు, మళ్ళీ మనం అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, 40 సంవత్సరాల్లో 10-12 మంది ముఖ్యమంత్రులు చూశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో, అది కూడా గర్వకారణం నాకు. అది నా గొప్ప కాదు, మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులవన్నీ. కానీ ప్రతి నిమిషం నేను ఆలోచించాను, బాధ్యతగా ప్రవర్తించాను. మళ్ళీ నా వల్ల మీకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించాను తప్ప ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా పోరాటం సమస్యల పైన, మీ భవిష్యత్తు పైన పోరాడాను, నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది, రేపు జరిగే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆలోచించుకోవాలి. దానికంటే ముందు ముఖ్యంగా పేద ప్రజానీకం ఆలోచించాలి. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరూ ఆలోచించుకుని ముక్త కంఠంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందరి వాడిని కానీ నేను ఏ ఒక్కరి వాడిని కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. రెండోది, తెలుగువారు ప్రపంచంలోనే 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం కాదని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు, సాధ్యం అవుతుంది, ఇప్పటికే చేసి చూపించాం. అందుకే నేను ఒకటే అంటున్నాను, నాకు ఒక స్పష్టత ఉంది, ఒక విజన్ ఉంది, జీవితంలో ఒక ధ్యేయం ఉంది, ఒక ఆశయం ఉంది. ఆ ఆశయం నన్ను ఆశీర్వదించిన మీరు బాగుండాలనే ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేను ఉంటా. 40 సంవత్సరాల అనుభవం, అదే సమయంలో మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, కష్టపడతా, ఇంతవరకు ఎంత చేశానో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ 100 రోజులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఇంటింట్లో ఆలోచన జరగాలి, ఆడబిడ్డలు ఆలోచించాలి, యువత నిరుద్యోగులు ఆలోచించాలి, చదువుకునే పిల్లలు ఆలోచించాలి, రైతులు రైతు కూలీలు ఆలోచించాలి, కౌలు రైతు ఆలోచించాలి, భవన నిర్మాణ కార్మికులు ఆలోచించాలి. అందరూ ఆలోచించండి. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది బిగినింగ్ మాత్రం. ఇప్పుడే అన్నాడు, మీరు చూశారు, నేను సూపర్ సిక్స్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పడజేస్తానని. నేను హామీ ఇచ్చాను, ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో
ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను, బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు, ఎవడిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు, ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరు ఇస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? ఇప్పుడు ఉదాహరణ, మీ నియోజకవర్గం శంకర్రావు వ్యాపారం చేసుకున్నాడు ఎమ్మెల్యే, పేరు కూడా చెప్పకూడదు కానీ వచ్చేసింది. ఒకప్పుడు వ్యాపారం చేసుకునేవాడు, పిలిపించి ఏం చేశారు మీరు? అతన్ని ఎమ్మెల్యే చేసావు, బాగానే ఉంది. చేసిన తర్వాత ఏం చేశావు? దొంగ వ్యాపారం చేయమన్నావు. ఏది ఇసుక వ్యాపారం? అది ఎవరు చేపించారు? ముఖ్యమంత్రి. ఇప్పుడు అంటాడు ఏమని, వీడు వ్యాపారం చేసుకున్నాడు, చెడ్డ పేరు వచ్చింది, ఈయన్ని మార్చేస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి శంకర్రావును మార్చేస్తానంటావు. న్యాయమా ఇది? న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. శంకర్రావును మారిస్తే పరిస్థితులు మారు, మార్చవలసింది ఎవరిని? ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నా మిమ్మల్ని. ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తొందరలో నేను ప్రజల దగ్గరికి వస్తా, రాబోయే 5 ఏళ్ళు ఏం చేయబోతాను నిర్దిష్టంగా చెప్తా, మీలో చైతన్యం తీసుకొస్తా. నేను చెప్పే ప్రతి మాట నిలబెట్టుకొని మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. మొన్నటి వరకు భయపడ్డారు, ఇప్పుడు ఎవ్వరు భయపడంలా, క్లియర్గా చెప్పేస్తున్నారు ఎవ్వరు కూడా. నేను చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న శని ఈ జగన్మోహన్ రెడ్డి, ఇది మంచిది కాదు. ఇంతమంది బాధ పెట్టి ఈ ఒక్కడే ఏం దోచుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ప్రజా చైతన్యం తేవడం నా బాధ్యత. మీరు ఎంపిక చేసుకున్న ఒక నాయకుడుగా మీలో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులు కాదని నిరూపించడం కోసం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ స్వాగతం పలుకుతూ, మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడికి, ఎవరైనా సరే వేరే పార్టీల నుంచి కార్యకర్తలు కానీ తటస్థంగా ఉండే వ్యక్తులు పార్టీలోకి వస్తానంటే స్వాగతం పలకండి, అందరినీ రమ్మనండి. ఇది మనం చేసే పని మన కోసరం కాదు, ఇది మహాయజ్ఞం, ఇది 5 కోట్ల ప్రజల కోసం చేసే యజ్ఞం ఇది. ఇందులో అందరూ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుందాం, మనం కూడా సహకరించాలి. ఈయన వస్తే ఓట్లు పెరుగుతాయి కానీ నాకు అడ్డం ఉంటాడు కాబట్టి ఈయన వద్దనుకుంటే మాత్రం మంచిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైతే ఒక మెట్టు తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకొని అటు ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ అందరం కూడా చేసి ముందుకు పోవలసిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే నిజమైన కార్యకర్తలు పనిచేశారో, ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేసిన త్యాగాలకి మీ రుణం తీర్చుకుంటా, అది కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అదే సమయంలో పార్టీ గెలిపే ధ్యేయంగా, పార్టీ కూడా కాదు రాష్ట్ర గెలిపే ధ్యేయంగా మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.